ఆ తర్వాత 1999 అంటే 94లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఎడమ కృష్ణారెడ్డి గారు తిరిగి 1999లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అవును. అప్పుడు అంటే ఎన్టీ రామారావును ఓడించి కాంగ్రెస్ పార్టీకి అంత వైభవాన్ని తీసుకొచ్చిన చిత్తరంజన్ దాస్ గారిని ఎందుకు విస్మరించారు? అదే కదా చెప్పింది, నేను ఇప్పుడు ముందే చెప్పాను, నేను శ్రీనాథుని గురించి చెప్పిన, అట్లా గుర్తించడం కూడా కావాలి. అదే కదా వచ్చిన పంచాయతీ, కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని గుర్తించలేదంటారు అప్పుడు? నేను కాంగ్రెస్ పార్టీని గురించి చెప్పాలను, వ్యక్తుల గురించి కదా. ఎవరు మిమ్మల్ని గుర్తించని వ్యక్తి ఎవరు ఉన్నారు అప్పుడు? ఇంక ఎవరు టికెట్ ఇవ్వలేదు కదా. ఇప్పుడు జయపాల్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వచ్చి న్యాచురల్ అగెనిస్టే. ఇక రాజశేఖర రెడ్డి గారు సరే ఆడ ఎమ్మెల్యే ఉన్నాడు కదా అని అది ఒకటి ఉంది. నేను ఎవరు, నేను లిఫ్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరు నాకు వ్యతిరేకం చేసిండు, చెప్పిండి పోయి. ఓకే, ఇక నేను పేర్లు చెప్పాను, ఇక చెప్తే నా వల్ల వచ్చిన వాళ్ళందరూ కూడా నన్ను వ్యతిరేకం చేశారు. న్యాచురల్గా చేసి రాజశేఖర గారు మైండ్ ఆయన నా మీద పగ లేకున్నా క్యాండిడేట్ గెలవాలి కదా ఎవరెవరు, అది చేశారు న్యాచురల్గా కట్. మల్లు అనంతరాములు గారు మీకు రాజకీయ గురువు. అవును. మీ గాడ్ ఫాదర్. అవును. వాళ్ళ సోదరుడు మల్లు రవి గారికి మీరు గురువు లాంటి వారు అంటుంటారు. అవును. ఆయనకు రాజకీయంగా పైకి తీసుకొచ్చారు, అన్నీ చేశారు, అయినా కూడా రాజకీయంగా మల్లు రవి గారిని పోషించి ఆయన ఆర్థికంగా బాగా స్థిరపడ్డారు. స్థిరపడిన తర్వాత అన్నాక తర్వాత ఏం చిత్తరంజన్ అనే పరిస్థితి వరకు వచ్చింది అంటున్నారు, అది ఎలా ఉండేది ఆ పరిస్థితి? ఇంకా అది మీరు చెప్తూనే ఉంటారు ఇంకా, మరి నేనేం చెప్పాలి. ఇప్పుడు మనం తీసుకొచ్చినాం ఆయన మీద, అభిమానం మీద తీసుకొచ్చినాం. ఆయన ఆయన రియల్ పొలిటీషియన్ మళ్ళీ రవి, నేను కాదు. నేను మీకు ముందే చెప్పాను నేను పొలిటీషియన్ కాదని. ఆయన రియల్ నేను ప్రేమతో బతికిన ఆయన పొలిటీషియన్ ఉండొచ్చు, మార్పు వచ్చిండొచ్చు, ఏముంది. నేను నాకన్నా వయసులో పెద్దవాడు కాబట్టి అని ఉండొచ్చు, ఇక అంటే అది న్యాచురల్ కదా. దాని గురించి ఆయన అట్లా అనడంలో నేనేం ఫీల్ చేస్తలేను. ఆయన పొలిటీషియన్, ఆయన సర్వే కానీ ఎన్నో ప్రయత్నం చేస్తుంటాడు. మీరు పొలిటీషియన్ కాదు? నేను కాదు. ఎందుకు? ఎందుకంటే పొలిటీషియన్ కాకుండా రెండు సార్లు ఎమ్మెల్యే గాను. అదే అదే నాకు అందరికీ ఉన్న డిఫరెన్స్ అని మొదలు చెప్పిన. నేను జనాన్ని ప్రేమతో మాత్రమే చేయించిన, నేను ఎవరిని వ్యతిరేకించి ఒకరిని పాళ్ళు లేపి లేదా అపోజిషన్ నుండి పూర్తి నాశనం చేసి వాని మీద కేసులు పెట్టి ఎవడు ఎంత పెద్దవాళ్ళు కొట్టడం వచ్చినా పోలీస్ స్టేషన్ కూడా ఎన్నడూ వాడిని లోపడే ఏమని చెప్పలే. మంత్రికి ఉన్నప్పుడు అరే మీరు కాంప్రమైజ్ చేసి పంపడం ఎందుకు కొట్టారు మీరు అంతా చెప్పేది. నా కొరకు నేను గ్రూప్ను మెయింటైన్ చేయాలన్న తపన నాకు ఎప్పుడు లేకుండే. ఉన్న గ్రూప్ అంతా నన్ను ప్రేమించి వచ్చాను నా దగ్గరికి, నేను వాళ్ళకి అట్లే ప్రేమించాను, వాళ్ళకి సాయం చేయడానికి ప్రయత్నం చేసిన. ఎప్పుడు కూడా నేను ఎవరిని మర్చిపోలే. అంతెందుకు మొన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు నాకు ఇన్నేళ్ల గ్యాప్లో కూడా నాకు ఒక అవకాశం వచ్చింది. మా డిస్ట్రిక్ట్ మా మంత్రి అరుణ గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు అరే కలువగుర్తికి నేను ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ పెట్టుకోవాలి అందరు చెప్పిన, అరే బాండ్ పెడదాం, ఏం పెడదాం, డబ్బులు ఉన్న పెడదాం, లక్ష రూపాయలు పెడదాం అన్నీ కూడా నేను తీసుకొచ్చి రూప్ల నాయక్ అని ఒక ఎస్టీని లాంగ్ ఫాలోవర్ సార్ సర్పంచ్ కూడా లాంగ్ ఫాలోవర్ వచ్చి చైర్మన్ చేసిన. అది నాది, నాకు వచ్చిన ఏ అవకాశానికి నా స్వార్థం ఒక నిమిషం కూడా టచ్ కాకుండా నేను అందరికి లిఫ్ట్ ఇచ్చాను. మీరు ఎక్కడన్నా తెలుసుకోండి, నా ఫాలోవర్స్ అందరు కూడా నేను మ్యాక్సిమం లిఫ్ట్ ఇచ్చిన, ఇర్రెస్పెక్ట్ ద క్యాస్ట్ అండ్ రిలీజన్, వాడు వాడు సమర్థం అందరికి లిఫ్ట్ ఇచ్చాను. 1999లో ఇక మీకు టికెట్ రాకపోవడంతో మరి మీరు టీడీపీలోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అంటే టికెట్ రాలేదని వెళ్ళారా, లేకపోతే మరి ఏ కారణం చేత టీడీపీలోకి వెళ్ళారు? అది రాజకీయమైన తప్పే నాది, బ్యాడ్ టైమే, నేను కాదనను. ఒకటి ఏంటంటే నా టికెట్ కట్ చేసిన కోపం బాగా అయింది. రాజశేఖర రెడ్డి గారు ఏం గుర్తించింది, ఇంత ఊకే కట్ చేసి పారేసిన ఒక కోపం. నేనేం చేసిన అప్పటికే 17 ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కృష్ణారెడ్డి గారు, నేను అతన్ని వ్యతిరేకించలేదు. ఇప్పుడు కూడా ఆయన చెడ్డవాడని చెప్పను నేను, కానీ ఆయనకు డిమాండ్ పెట్టిన నేను, ఆయన నా దగ్గరకు వస్తే సపోర్ట్ చేస్తాను. ఆయనకు చెప్పిన వాళ్ళు అందరూ ఏమన్నాడే మా దగ్గర ఓట్లే అందరికి పోతారు, నా దగ్గర రాలేదు. రాకపోయే వరకు నేను నాకు న్యాచురల్గా ప్రొవోక్ అయినా రాజీనామా చేసిన, టీడీపీ సపోర్ట్ చేసినా కానీ నేను మళ్ళీ ఎక్కువ రోజులు ఉండే కండవ ఒప్పుకోలేదా? టీడీపీ సపోర్ట్ చేశారు, సపోర్ట్ చేసినాక జైన్ అవుతున్నా అని చెప్పినాం, చంద్రబాబు నాయుడు కలిసినాం. దాని తర్వాత మళ్ళీ నేను ఇక పోలే ఎప్పుడుగా. ఆయన రెస్పెక్ట్, చంద్రబాబు గారు మస్తు రెస్పెక్ట్ ఇచ్చాడు నాకు. మరి 2004లో టీడీపీ నుంచి టికెట్ అడిగారు? నేను అడగలేదు, నేను వెంటనే చేయి ఒక 2 మంత్స్లో వెళ్ళిపోయినా, మళ్ళీ 2 మంత్స్లో కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాను. మళ్ళీ కాంగ్రెస్లోకి రాజశేఖర గారు కూడా రమ్మన్నారు పాపం. మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. మీ చిల్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్.
ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.